కర్నూలు జిల్లా దేవరగట్టులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ అర్ధరాత్రి కూర్మ అవతారంలో వెలిసిన మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం జరగనుంది. అనంతరం సాగే బన్ని ఉత్సవాలను కరోనా కారణంగా అధికారులు నిలిపివేశారు. ఎలాగైనా కరళ సమరంలో పాల్గొనేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. కానీ బన్ని ఉత్సవం సాగకుండా పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే కొద్ది మందితోనైనా ఉత్సవం సాగించేందుకు అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరళ సమరం నిర్వహిస్తామని పట్టుబడుతున్నారు. దీంతో దేవరగట్టులో హైటెన్షన్ నెలకొంది. దేవరగట్టు బన్ని ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. దేవరగట్టులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి ఏడాది కూడా విజయదశమి పర్వదినం రోజు దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగ సాగుతాయి. ముఖ్యంగా దసరా ఉత్సవాల భాగంగా చివరి రోజు విజయదశమి రోజు అర్ధరాత్రి మాలమ్మ మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అత్యంత కన్నుల పండుగ సాగుతుంది. అర్ధరాత్రి కళ్యాణం జరిగిన తర్వాత స్వామి అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహాలను జైత్ర యాత్రగా భక్తులు తీసుకొని కొండ మీద నుంచి దిగోకు తీసుకొని వస్తారు. అయితే ఆ సమయంలో దిగోకు తెచ్చే సమయంలోనే ఒక ఆనందంతో భక్తులు ఆనందంతో ఒక బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు, కర్రలతో నిర్వహిస్తారు. అయితే భక్తులు ఎంతో ఆనందంతో నిర్వహించుకునే ఈ బన్నీ ఉత్సవాలు ప్రతి ఏడాది కూడా హింసకు దారితీస్తున్నాయి. అంటే కర్రల సమరం, ప్రతి ఒక్కరు కూడా కర్రలు ఇనుప చువ్వలు చుట్టినటువంటి పట్టుడు కర్రలను తీసుకొని వచ్చి ఒకరికొకరు తలపడడం. అంటే ప్రధానంగా మనకు గ్రామ సాంప్రదాయ ఆచారం ప్రకారము ఉత్సవమూర్తి విగ్రహాలను తమ గ్రామానికి తరలించుకొని వెళ్తే తమ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. దీంతోపాటు ఆ ఏడాది అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి సమీప గ్రామ ప్రజలు ఏదైతే ఉత్సవమూర్తి విగ్రహాలు పైన కొండమి నుంచి దిగోకు తీసుకొచ్చే సమయంలో గ్రామస్తులు ఒకరినొకరు ఆ ఉత్సవమూర్తి విగ్రహాల వచ్చే సమయంలో తలబడుతూ ఉంటారు. అగ్గి దివిటీలు కూడా గాలిలోకి ఎగరేస్తారు. ఈ ఎత్తో ఉత్కంఠభరితంగా సాగే ఈ బన్ని ఉత్సవాలను తిలకించేందుకు ఒక రాయలసీమ ప్రాంతం నుంచే కాదు పక్కనున్నటువంటి తెలంగాణ, ప్రధానంగా కర్ణాటక పక్కన బళ్ళారి ఉంది కాబట్టి బళ్ళారి ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలిస్తారు. ఈ ఏడాది కూడా దేవరగట్టులో ఇలాగే తమ సాంప్రదాయ ఆచారం ప్రకారం జరిగే సాంప్రదాయమైనటువంటి బన్ని ఉత్సవాలను యథావిధిగా నిర్వహించుకోవాలని చెప్పేసి గ్రామస్తులంతా కూడా నెరనికి తాండ కొత్తపేట సులువాయి ఈ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున అంటే ముఖ్యంగా యూత్ బాగా కర్రల సమరంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కరోనా కారణంగా జిల్లా కలెక్టర్ వీరపాండేను అదేవిధంగా జిల్లా ఎస్పీ పకీరప్ప కరోనా కారణంగా దేవరగట్టులో ఉత్సవాలు అయితే నిర్వహించారు కానీ బన్ని ఉత్సవాలను మాత్రం నిషేధించడం జరిగింది. ఏదైతే కర్రల సమరంగా మనం చెప్పుకుంటామో కర్రల సమరాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాత్రి స్వామి అమ్మవారి కళ్యాణం జరిగితే కేవలం ఆ మూడు గ్రామాల ప్రజలు మాత్రమే 50 మంది మాత్రమే గ్రామ పెద్దలు మాత్రమే అక్కడికి రావాలి, స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించాలి, ఆ తర్వాత ఉత్సవాలను ముగించాలి అని చెప్పేసి కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు దేవరగట్టులో జరిగే మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం జరిగే జైత్ర యాత్రకు ఎవరూ రాకుండా ఇప్పటికే దాదాపు 1200 మంది పోలీసులు దేవరగట్టులో మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆలూరు హోలగుంద ఆలహర్వి మండలాల పరిధిలో లాక్డౌన్ని విధించడం జరిగింది. భక్తులు ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. ప్రధానంగా ఎవరు కూడా కట్టెలు అనేది ప్రధానంగా చేతితో పట్టుకొని బయట కనిపించకూడదని చెప్పేసి నిషేధం విధించారు. కట్టె చేతితో పట్టితే కటకటాల పాలవుతానని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, 4 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. మొత్తం దేవరగట్టు కొండ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది యువకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాధువులు వీళ్ళంతా కూడా రాత్రి ఎలాగైనా సరే జైత్ర యాత్రలో పాల్గొనాలి, ఇది తమ పూర్వం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి పాల్గొంటామని చెప్పేసి దానికి సంబంధించి కొన్ని పట్టుడు కర్రలు అదేవిధంగా అగ్గి దివిటీలకు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఎలాగైనా సరే మేము కర్రల సమరంలో పాల్గొంటాము, పాల్గొని తీరుతామని చెప్పేసి చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం మొత్తం దేవరగట్టు ఆలూరు హోలగుంద ఆలహర్వి ప్రాంతాలు మొత్తం భారీగా భక్తుల కంటే పోలీసులు అత్యధికంగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించారు. షాప్స్ ముఖ్యంగా దుకాణాలన్నీ కూడా మూయించారు. ఆహార పదార్థాలకు సంబంధించినట్టు కానీ మంచినీళ్ళకి సంబంధించినవి, కూల్ డ్రింక్స్, తినుబండారాలు అన్నీ మూయించారు. ఏదానికి కూడా అనుమతి లేదు. ప్రధానంగా ఈ మూడు మండలాల పరిధిలో ఉన్నటువంటి
మద్యం దుకాణాలు అన్నీ సీజ్ చేశారు. నాటు సారా స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం కూడా 30 ప్రాంతాల్లో సరిహద్దు చెక్పోస్ట్ అన్ని కూడా క్లోజ్ చేశారు. మొత్తం కూడా చాలా హైటెన్షన్ వాతావరణం ఉత్కంఠత నెలకొంది. చూడాలి ఈరోజు రాత్రి ఏం జరుగుతుంది, తరతరాలుగా వస్తున్నటువంటి భక్తుల ఆచారం సాంప్రదాయమే నెగ్గుతుందా, పోలీసులు చివరకు ఎప్పటిలాగనే ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుందా, లేకుంటే ఈసారి పోలీసుల కట్టడికి గ్రామస్తులు కూడా పోలీసుల చర్యలకు కానీ అదేవిధంగా కలెక్టర్ ఆదేశాలకు కానీ గౌరవించి కర్రల సమరానికి వెనుకాడి కేవలం పూజలతోనే సరిపెడతారా కోవిడ్ కారణంగానే చూడాలి. చాలా ఉత్కంఠంగా భరితంగా దేవరగడ్డు ప్రాంతంలో నెలకొన్నట్టుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే వాతావరణం అంతా కూడా పోలీస్ గుప్పెట్లో ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.